డాక్టర్ గారు, లుకేమియా అంటే ఏమిటి? సో లుకేమియా అనేది బ్లడ్ క్యాన్సర్ అంటాం. సో బ్లడ్ క్యాన్సర్ అనేది ఈ మధ్య కొద్దిగా దాన్ని డిస్కషన్స్ ఎక్కువైనాయి. ఇది రీసెంట్గా మన స్టడీస్లో కూడా ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో కొద్దిగా క్యాన్సర్ ఇన్సిడెంట్స్ ఎక్కువ అనే కొన్ని డేటా కూడా మనకి తెలుస్తుంది అన్నట్టు. సో క్యాన్సర్ అనేది అది ఏంటంటే అది మనకు ఆ మాట వినబడతానే ఒక భయం. సో ప్రాణాపాయం అవుతుంది అనేది కదా మెయిన్, దాని చుట్టూనే అల్లుకోండి అన్నట్టు. సో ఈ బ్లడ్ క్యాన్సర్స్ అనేవి నార్మల్గా క్యాన్సర్స్ అనేవి రకరకాలు ఉంటాయి. ఇప్పుడు మన అవయవాలకు వచ్చే క్యాన్సర్స్ని ఏమంటామంటే సాలిడ్ ఆర్గాన్ మాలిగ్నెన్సీస్ అంటాం, అంటే బ్రెస్ట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, స్కిన్కి వచ్చే క్యాన్సర్స్ ఇవన్నీ కూడా. అదేవిధంగా బ్లడ్కి వచ్చే క్యాన్సర్ని బ్లడ్ క్యాన్సర్స్ అంటాం, లుకీమియా అంటాం. ఇక్కడ వీటి రెండింటికి చాలా వ్యత్యాసం ఉంటుంది. సో బ్లడ్ బాడీకి వచ్చే క్యాన్సర్స్ ప్రవర్తించే తీరు, వాటికి ఇచ్చే ట్రీట్మెంట్, ఆ పేషెంట్స్ వాళ్ళు ఆ ట్రీట్మెంట్ ద్వారా పోయే ప్రాసెస్ కానీ చాలా డిఫరెంట్ ఉంటుంది ఎవరితో కంపేర్ చేస్తే, బ్లడ్ క్యాన్సర్ ఉన్న పేషెంట్స్తో కంపేర్ చేస్తే. సో బ్లడ్ క్యాన్సర్స్ ప్రవర్తించే తీరు కూడా డిఫరెంట్ ఉంటుంది. సో బెటర్ కానీ అలా కాదు, ఓవర్ అలా కాదు కానీ నేను చెప్పే పాయింట్ ఏంటంటే సాలిడ్ ఆర్గాన్ మాలిగ్నెన్సీస్లో అంటే బాడీ అవయవాలకు వచ్చే క్యాన్సర్లో స్టేజింగ్ ఉంటుంది. ఆ స్టేజింగ్ ప్రకారంగా ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తారు. అంటే స్టేజింగ్ అంటే ఏంటి, ఇప్పుడు క్యాన్సర్ ఒకే ప్రాంతంలో ఉందా వేరే ప్రదేశానికి పాకిపోయిందా అనే దానిపైన ఉంటుంది. కొన్నిసార్లు దాంట్లో ఉన్న జెనెటిక్ మార్పులు బట్టి క్యాన్సర్ యొక్క అవుట్కమ్స్ కూడా డిసైడ్ అవుతుంది. బ్లడ్ క్యాన్సర్స్లో అక్కడ స్టేజింగ్ మాట్లాడలేము, ఎందుకంటే బ్లడ్ వెళ్ళే ప్రదేశం లేదు కదా. సో బ్లడ్ ఈజ్ ఎవ్రీవేర్. సో కాకపోతే బ్లడ్ క్యాన్సర్స్లో లింఫోమాస్ అనే ఒక పార్ట్, ఒక సెక్షన్ ఉంది. సో బ్లడ్ క్యాన్సర్స్లో లింఫోమాస్ అనే ఒక కేటగిరీ ఉంది. సో దాంట్లో స్టేజింగ్ అనేది జనరల్గా మాట్లాడుతుంది, అంటే ఎంత స్ప్రెడ్ అయిందని. సో ఈ స్టేజింగ్ మాట్లాడినా కూడా బ్లడ్ క్యాన్సర్స్లో ఏంటంటే లింఫోమాలో స్టేజింగ్ మాట్లాడతాము, అదర్వైజ్ జనరలైజ్గా బ్లడ్ క్యాన్సర్స్ మంచి రకమా చెడు రకమా, అంటే లో రిస్కా హై రిస్కా ఆర్ గుడ్ రిస్కా పూర్ రిస్కా, ఈ కేటగిరీస్తోనే ఎక్కువ మాట్లాడతాం. ఎందుకంటే బ్లడ్ క్యాన్సర్స్లో గుడ్ రిస్క్ అంటే ఏంటి, ట్రీట్మెంట్కి బాగా లొంగుతుంది, త్వరగా క్యూర్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని. బ్యాడ్ రిస్క్ అంటే ఏంటంటే కొద్దిగా టఫ్ డిసీజ్ అన్నట్టు, దానికి రొటీన్ ట్రీట్మెంట్ సరిపోదు. ఎక్స్ట్రా ట్రీట్మెంట్ అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్రాన్స్ప్లాంట్, అంటే బోన్ మెరో ట్రాన్స్ప్లాంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో బ్లడ్ క్యాన్సర్స్ ఈ విధంగా మన సాలిడ్ ఆర్గాన్ మాలిగ్నెన్సీస్ కంటే డిఫరెంట్ అవుతాయి. ఇప్పుడు సాలిడ్ ఆర్గాన్ మాలిగ్నెన్సీస్ చూసే డాక్టర్ని మెడికల్ ఆంకాలజిస్ట్ ఉంటారు, మన అవయవాలకు వచ్చే అన్ని క్యాన్సర్స్ని. బ్లడ్ ఎక్స్క్లూజివ్ బ్లడ్ క్యాన్సర్ చూసే డాక్టర్ ప్లస్ బ్లడ్ డిజార్డర్స్ ఇంకా మిగతా చూసేవాడిని హెమటాలజిస్ట్ ఉంటారు. సో ఈ డిఫరెన్సెస్ ఇట్లా వస్తాయి.